నా పేరు శకుంతల నేను పాడబోయే పద్యాలు సుమతి శతకం నుండి బర్దిన కవి రచించినటువంటి నీతి పద్యాలు చుట్టములకు కానివారలు చుట్టములు కటంచు సంపుదలర్పన్ను నెట్టుకొని ఆగ్రహిందురు గట్టిగా ద్రవ్యంబు గలుగు గదరా సుమతి ధనం ఎక్కువగా ఉన్నట్లయితే బంధువులు కానివారు కూడా మేము మీకు బంధువులమే అంటూ పట్టుదలతో గట్టిగా మనల్ని ఆశ్రయిస్తారు ఆశ్రయించడానికి వస్తారు కూడా ధనముంటేనే చుట్టాలు ధనము లేకుంటే వాళ్ళు చుట్టాలు కాదు చేతులకు తొడవు దానము భూతల నాథులకు తొడవు బొంకమి ధరలో నీతి వారికి నాతికి తడవు నయముగ సుమతి చేతులకు దానము పాలకులకు అసత్యం పలకకుండడం అందరికీ న్యాయం స్త్రీకి అభిమానమే అలంకారము ముప్పై ఎనిమిది భావం పద్యం తడబోర్వక ఎడలోర్వక కడువేగం బడచిపడిన కార్యం బగునే తడనోర్చిన చెడిపోయిన అవును రుసుమతి ఆలస్యాన్ని సుమతి ఆలస్యాన్ని శరీర శ్రమను సహించకుండా తొందరపడిన కార్యం కాదు శరీర శ్రమను ఓర్చుకున్నప్పుడే కార్యం కూడా నెరవేరుతుంది శరీరం మనం ఎంత కష్టపడి పని చేస్తే అంత శ్రమను ఓర్చుకుంటే కార్యం అనేటువంటిది అవలీలగా సిద్ధిస్తుంది శరీర శ్రమను ఓర్చుకున్నటువంటి వాడే మనిషి ముప్పై తొమ్మిది పద్యం భావం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి తన కోపమే తనకు శత్రువు వలే బాధించును తన శాంతమే తనను రక్షించును దయయే చుట్టాల వలే సాయపడును ఆనందమే ఇంద్రలోక సౌఖ్యము దుఃఖమే నరకమగును మనం మన కోపమే మనకు శత్రువులా బాధిస్తుంది కోపాన్ని అణుచుకోవాలి కోపాన్ని అణుచుకుంటే కార్యాలు కానీ సంపదలు కానీ సుఖము కానీ తానంతట అదే వస్తుంది నలభై పద్యం భావం తనయూరి తపసితనమును తన పుత్రుని విద్య పెంపు తన సతి రూపున్ తన ఊరి వాళ్ల తపోనిష్ట కుమారుని విద్యాధిక్యత భార్య సౌందర్యం ఇంటి వైద్యాలను ఎవ్వరు కూడా గొప్పగా వర్ణించి చెప్పరు ఇవన్నీ కూడా గోప్యంగా దాచుకునేటువంటివి ఇవన్నీ కూడా వర్ణించి చెప్పకూడదు సుమతి శతకం నుండి బద్దెన గారు రచించినటువంటి నీతి పద్యాలు అందరికీ ధన్యవాదములు